రాములవారు ప్రియమైన వారు, రాముని ఎలాంటి దశ ఉంది? ఇలాంటి దశ ఎందుకైనది? దయచేసి క్రమంగా చెప్పండి. మంత్రులు చెప్పారు, ఓ దేవ, మేమేం చేయాలి? మేము చాలా చింతలు, కేవలం అకారంగా మరియు ప్రాణంతో కనబడుచున్నాడు, కానీ శవంతో సమానంగా ఉన్నారు. ఎందుకంటే మా స్వామి రాముల వారు చాలా చింతలో ఉన్నాడు. ఓ రాజా, ఈ రోజు నుండి రఘునాథుడు తీర్థయాత్ర చేసి వచ్చాడు, ఆ రోజు నుండి చింతలో ప్రాప్తించున్నాడు. ఎప్పుడైతే మేము ఉత్తమ భోజనం మరియు తినడానికి మరియు ధరించడానికి మరియు చూడడానికి పదార్థాలు తీసుకుని వెళ్తే, వాటిని చూసి వారు ఎలాంటి ప్రకారంగా ప్రసన్నులు కాడు, వాడితే ఎలాంటి చింతలో లీనమవుతాడు అంటే చూడడం కూడా మరియు చూస్తే కూడా మరి క్రోధంతో సుఖదాయ పదార్థాలని తిరస్కరిస్తాడు. అంతఃపురంలో వాడి తల్లి రకరకాల వజ్రాలు మరియు మాణిక్యాల భోజనాలు ఇస్తే వాటిని కూడా అలాగే విడిసిపెడతాడు. మరి ఎవరైనా నిర్ధనునికి ఇచ్చేస్తాడు. ప్రసన్నుడు ఏ పదార్థంలో కూడా కాడు. సుందరమైన స్త్రీలు రకరకాల భూషణాలతో మహా మోహాన్ని చేసేవి దగ్గరకు వచ్చి వారిని ప్రసన్నుడు చేయడానికి లీల మరియు వినోదం వ్యంగంగా చేస్తాడు. అది కూడా విషంతో సమానంగా అనుకుంటారు. ఎలాగైతే పాపోహం, కోకిల మరి ఏ జలాన్ని త్రాగదు, అలాగే వారు అంతఃపురంలో వెళ్తే ఆశ్రయం చూసి కోపగించుకోవాడగను. ఓ రాజా, వారికి ఏది కూడా ఇష్టం అనిపించదు. రాజ్యం కోరిక లేదు, మరియు వారికి ఏమి ధరించడం మరియు తినే త్రాగే కోరిక కూడా ఉంది. వారు ఒక గదిలో పద్మాసనంలో ఉండి చేతిపై ముఖం పెట్టి కూర్చుని ఉంటారు. ఎవరన్నా పెద్ద మంత్రులు అడిగితే వారితో ఇలాగ చెప్పేతాడు, మీరు దేనినైతే సంపాదన ఆస్తి అనుకుంటారో అది ఆపద ఉంది. మరి దేనినైతే ఆపద అనుకుంటారో అది ఆపద కాదు. సంసారపు అనేకమైన పదార్థాలు ఉన్నాయో, అవి రుచికరంగా అనుకుంటారో అవి అన్నీ అసత్యం. కానీ దీనిలోనూ అందరూ మునుగుచున్నారు. నా రాజ్యం సత్యం, నా భోగ పదార్థ సత్యం. నా రాజ్యం సత్యం కాదు, భోగ పదార్థాలు సత్యం కాదు, ఈ జగత్తు సత్యం కాదు అన్న, అన్నీ సత్యం కాదు, మిత్రుడు సత్యం కాదు, మిత పదార్థాలు వెంబడి మిథ్యా పదార్థాల వెంబడి మూర్ఖులు ప్రయాణిస్తారు. దీనైతే సత్యం మరియు సుఖదాయకం అనుకుంటారు, అవి బంధన కారణంగా ఉంది. రాజా, కేవలం రాముల వారే కాదు, ఇలాంటి చింత లక్ష్మణునికి మరియు శత్రువునికి కూడా ఇలాంటి చింతే కలిగింది. ఎవరన్నా వారి చింత దూరం చేసేవారు ఉంటే చేయండి, లేకుంటే పెద్ద చింతలో మునిగిపో ఉంటాడు. రాజా, ఇప్పుడు మీరేం అంటారో, మీ పుత్రులు అన్నిటితో విరక్తులు అయి ఒకే వస్త్రం వేసుకుంటున్నారు. దీంతో మీరు అదే ఉపాయం చేయండి, దానితో వారి చింత దూరం అవ్వగాక. ఇంత చెప్పి విశ్వామిత్రుడు చెప్పారు, ఓ సాధు, అలాగైతే రాముల వారు అలాగుంటే మా దగ్గరికి తీసుకుని రమ్ము, మేము వారి దుఃఖాన్ని తొలగించుతాము. రాజా, దశరథుడు మీరు ధన్యులు. ఎవరి పుత్రుడు వివేకం మరియు వైరాగ్యాన్ని ప్రాప్తించారో, మేము మీ పుత్రుని పరమ పదవిని ప్రాప్తం చేస్తాం.
మరి ఇప్పుడు వారి అన్ని దుఃఖాలు తొలగిపోవును. నేను మరియు వశిష్ఠులు ఒకే యుక్తితో ఉపదేశం చేస్తాం. దానితో వారికి ఆత్మపదం ప్రాప్తి అవును. అప్పుడు వారి దశ మీ పుత్రునికి అగును. అగునంటే అలాగనంటే మట్టి రాయి మరియు బంగారాన్ని సమానంగా తెలుసుకొను. ఏదైతే క్షత్రియులు ప్రకృతి ఆచారం ఉందో వారు చేస్తారు మరియు హృదయంతో ఉదాసీనంగా ఉంటారు. దీనితో మీ కులం కృతార్థం అగును. మీరు రాముని శిరంగా పిలిపించుము. ఇంత చెప్పి వాణిభీ గారు చెప్పారు, ఓ భరద్వాజ, ఇలాంటి మునీంద్ర వచనాలను విని రాజు దశరథుడు మంత్రులను మరియు నౌకరులతో ఇలా చెప్పాడు, రాముడు లక్ష్మణుడు మరియు శత్రువుని వెంబడి తీసుకుని రండి. ఓ పుత్రుడా, కేవలం విరక్తంతో పరమపదం ప్రాప్తి లభించదు. గురువు వశిష్ఠుల ఉపదేశం యుక్తితో పరమపదం లభించును. వశిష్ఠులు వారు చెప్పారు, ఓ రామ, మీరు ధన్యులు, గొప్ప అసురులు. విషయరూప శత్రువును తమరు జయించారు. విశ్వామిత్రుడు చెప్పారు, ఓ కమలనైన రామ, తమను అంతఃకరణ చపలత్వాన్ని త్యాగం చేసి మీ ఆశయాన్ని విప్పి చెప్పండి. మీకు మోహం ఎలా అయినది? దేని కారణంగా అయింది? మరి ఎంత ఉంది? మేము అదే పదవిలో ప్రాప్తి చేయిస్తాము. దీనిలో కొంచెం కూడా దుఃఖం ఉండదు. ఓ రాముడా, మీ యొక్క సంపూర్ణ దుఃఖాన్ని నశింపచేస్తాను. మీరు సంశయం చేయకండి. ఏమి వృత్తాంతమో ఉందో మాతో చెప్పము. విశ్వామిత్రి వచనాలను విని రాముల వారు ప్రసన్నుడైన వారు మరియు తన హృదయంలో నిశ్చయించుకున్నారు, ఇప్పుడు నాకు అభిష్ట పదప్రాప్తి జరుగును. ఇది శ్రీ యోగ వశిష్ఠే వైరాగ్య ప్రకటన రామ సమాజ వననామ ఆరవ భాగం. శ్రీరాముల వారు చెప్పారు, ఓ భగవంతుడా, ఏదైతే వృత్తాంతం ఉందో అది మీ ముందు ఉంచా క్రమంగా చెబుతాను. నేను రాజు దశరథుని ఇంట్లో ఉత్పన్నమై గురుకులంలో క్రమంగా పెరిగాను మరియు గురుకులంలో 4 వేదాలను చదివి బ్రహ్మచర్యాన్ని వ్రతమును ధారణ చేసి దాని తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. నా హృదయంలో ఒక విచారణ వచ్చింది, తీర్థయాత్ర చేయాలని మరియు దేవదర్శనము చేయాలనిపించింది. నిదానంగా త్రండి ఆజ్ఞ తీసుకుని తీర్థయాత్రలకు విన్నాను మరియు గంగా మొదలగు సంపూర్ణ తీర్థాలు, ఓ స్నానం మరియు శాలిగ్రామ మరియు కేదార్ మొదలగు దేవదర్శనం విధిపూర్వకంగా దర్శనం చేసి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఉత్సాహంగా మరియు విచారణ వచ్చింది. ప్రాతకాలంలో స్నానం మరియు సంధ్యావందనం చేసి భోజనం చేసేవాడిని. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు నా హృదయంలో ఒక విచారణ ఉత్పన్నమైంది. అది నా హృదయాన్ని తీసుకొని వెళ్ళింది. ఎలాగైతే నది ఒడ్డున తీగల నది ప్రవాహం తీసుకొని వెళ్ళును, అలాగే విచారూపంగా తీసుకొని వెళ్ళింది. అలాగే ఏదైతే జగత్తు ఆసక్తి రూపంగా ఉండే దాన్ని విచారూప ప్రవాహం తీసుకొని వెళ్ళింది. అప్పుడు నాకు తెలిసింది, రాజ్యం పరిపాలిస్తే ఏమి ప్రయోజనం, భోగాల వలన ఏమి ప్రయోజనం, మరియు జగత్ ఏమి, అంతా భ్రమ మాత్రం ఉంది. దీని వాసన మూర్ఖులు ఉంచుతారు. స్థావర జంగము తీర్థాలన్నీ మిథ్యా అని, ఓ మునీశ్వర, ఎన్ని రకాల పదాలు ఉన్నాయో అవి అన్నీ మనసుతో ఉత్పన్నం అవుతాయి. అలాగా మనస్సే భ్రమ మాత్రం ఉంది. అస్థిర మనస్సు దుఃఖకరంగా అయినది. మనస్సు ఏ పదార్థనైతే సత్యం అనుకోబడను మరియు సుఖదాయకంగా అనుకును అది ఎండమావు లాంటి నీరుగా ఉన్నది.
మూర్ఖులైన జీవుల పదార్థాలను సుఖరూపంగాని భోగించడానికి ప్రయత్నించును మరియు శాంతిని పొందలేకపోతారు. ఓ మునీశ్వర, ఇంద్రియాత భోగ పదార్థాలు సర్వం లాంటివి, ఎవరి మృత్యు లాంటి జన్మ మరణాలు మరియు జన్మ నుండి జన్మాంతర పొందుతూ ఉంటారు. భోగము మరియు జగత్తు అన్ని బ్రహ్మమాత్రం ఉంది. దానిలో ఎవరైతే విశ్వాసించునో వారు మహామూర్ఖులు. నేను విచారించి ఇలాగా తెలుసుకున్నాను అంతా వచ్చిపోయేటివి. దీనితో ఏదైతే పదార్థం నాశనం కాదో అదే పదార్థం పొందే యోగ్యం ఉంది. అందుకోసం నేను భోగ పదార్థాలను త్యాగం చేశాను. ఓ మునీశ్వర, ఎన్ని సంపద రూప పదార్థాలు కనిపించునో అవన్నీ ప్రమాదాలే ఉన్నాయి. దీనిలో కొంచెం మాత్రం సుఖం లేదు. ఎప్పుడైతే ఇంద్రియ భోగ పదార్థాలు ప్రాప్తించునో అప్పుడు జీవుడు రాగద్వేషంతో కాలుతూ ఉండును, మరియు ఎప్పుడైతే లభించవో అప్పుడు తృష్ణతో కాలును. అందుకోసము భోగములు దుఃఖ రూపాలే. ఎలాగైతే రాతిశిలలో రంధ్రం ఉండదో అలాగే భోగరూప దుఃఖ శిలాలలో సుఖరూప రంధ్రం ఉండదు. ఎలాగైతే ఆకుపచ్చని వృక్షంలోని రంధ్రములు అగ్ని ప్రవేశించితే పొగ ఉంటే మెల్లమెల్లగా కాలుస్తూ పోతూ ఉండును, అలాగే భోగరూప అగ్నితో మనసు కాలుతూ ఉండును. విషయాలలో సుఖము కొంచెం కూడా లేదు, దుఃఖం చాలా ఉంది. అందుకోసం వీటిని కోరడం మూర్ఖత్వం. ఎలాగైతే గుంత పైన గడ్డి మరియు ఆకులు ఉంటాయో మరియు దానితో గుంత కనిపించదు అని కప్పబడి ఉండును, దాన్ని చూసి జింకలు దానిలో పడి దుఃఖించును. అలాగే మూర్ఖులు భోగాన్ని సుఖరూపంగా తెలుసుకొని భోగించడానికి కోరుకుంటారు. మరి ఎప్పుడైతే భోగించునప్పుడు జన్మ జన్మాంతర రూప అజ్ఞానరూప రాత్రిలో అజ్ఞానరూప ధనాన్ని దోచుకొని దొంగలు దోచుకొని పోను, కానీ దాని వియోగంతో జీవుడు మహాధీనుడు అవును. ఈ భోగాన్ని అయితే ప్రయత్నిస్తున్నో అది దుఃఖరూపంగా ఉంది, దానితో శాంతి లభించదు. మరియు ఈ శరీరంతో అభిమానం చేసి అలా ప్రయత్నించను ఆ శరీరం క్షణభంగురం మరియు అసారంగా ఉంది. ఏ పురుషునికైతే ఎల్లప్పుడూ భోగవాంఛ ఉంటుందో అతడు మూర్ఖుడు మరియు జడవంతుడు. అతని మాటలు మరియు నడక ఎలా ఉండునంటే ఎండిన బొంగులో గాలి ప్రవేశించున్నట్లు దాని వేగంతో శబ్దం వచ్చును. ఎలాగైతే అలసిన మనిషి మార్వాడి ఎడారి ప్రదేశాన్ని మార్గాన్ని కోరుకోడు, అలాగే దుఃఖరూప అనుకొని భోగాన్ని కోరుకోడు. లక్ష్మి కూడా పరమ అనర్థకారిణి. ఎప్పుడు వరకు ప్రాప్తించదో అప్పటి వరకు పొందడానికి ప్రయత్నించును, మరియు అది అర్థం చేసి ప్రాప్తించును. ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తమగునో అప్పుడు అన్ని సద్గుణాలు అంటే శీలము, సంతోషం, ధర్మం, ఉదారత్వం, కోమలత్వం, వైరాగ్యం, విచారణ, దయాత్వం నాశనం చేయును.